విన్నావా బాబు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడో విన్నావా? ఒరే మనిషి, పని చేయడమే నీ పని, ఫలితాన్ని నాకు వదిలే, నీకే భయం ఉండదన్న. నిజమా బాబాయ్? ఈ మాట నిజమా? నిజమా. సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పాడయ్యా. బాబాయ్ నేను వెళ్ళొస్తా. అదే బాబు, పెట్టి బాధ పెళ్ళి ఎక్కడికి? అమ్మలంటికి. ఈ రోజు నుంచి నేను అక్కడే ఉంటాను బాబు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇక్కడ ఏం తక్కువైందని? అదేం కాదు బాబాయ్, దిక్కు ముక్కు లేని వాడికి తలదాచుకోవడానికి నేడొచ్చు. నేను తిన్నా తినకుండా నీ పంచలో నీ మంచి మనసులో కడుపు నిండా తిన్నట్టే గడిపేశాను. వెళ్ళాలంటే నాకు బాధకరే ఉంది, కానీ అక్కడ మగదిక్కు లేని ఆడది, చుట్టూ పాడు ప్రపంచం, బతకనివ్వకపోగా ఏ నిమిషాల పట్టణ పెట్టుకుంటుందో తెలియకుండా ఉంది. అమ్మలు అసలే తండ్రి లేని బిడ్డ, తల్లి కూడా లేకుండా పోతే. నీ మనసు నాకు బాగా అర్థమైంది బాబు, వెళ్ళిరా. కానీ పాడు ప్రపంచం, నువ్వు అక్కడుంటే నీ మీద ఏ నిందన్నా వెయ్యొచ్చు. బాబాయ్ నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. అలాగే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్యి, మంచి చెడు ఆయనే చూసుకుంటారు. వెళ్ళొస్తారు బాబాయ్. అలాగే అప్పుడప్పుడు కనిపిస్తున్నాను. అలాగే బాబాయ్. వచ్చేసారమ్మా, ఇదిగో పెట్టి బేట తీసుకుని వచ్చేసారు. ఏమన్నా ఏమన్నా మావయ్య? అవును అమ్మ, నిన్ను మావయ్య అని పిలవండి. అమ్మను అమ్మను. మరి మావయ్య కుక్క ఎక్కడ? వచ్చిందమ్మా, ఇదిగో ఇది కుక్క బడుగునే పక్క, అన్నందునే పండు. మరి కుక్కని కట్టే గొలుసు? గొలుసా? ఇదిగో ఈ రెండు చేతులు నమ్మా. ఇంతకీ కుక్క ఎక్కడ? ఇంకా నీకు తెలియలేదా? నేనేనమ్మా, నేనే. అయ్యయ్యో, అదే మావయ్య, నువ్వు కుక్కవా? అవునమ్మా, నాకు విశ్వాసం ఉంది, నేను కాపలా ఉంటాను. మరి నీ కుక్కనేగా? ఎందుకన్నయ్య అలాంటి మాట్లాడతావు? భగవంతుడు ఇన్నాళ్ళకు నాకు ఒక అన్నయ్యని ఇచ్చాడని నేను అనుకుంటూ. అమ్మా, నేనంత అంతస్తుకు తగనమ్మా. మీ ఉప్పు తిన్నందుకు మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఈ పాడు ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. అమ్మా, నేను అరుగు మీద పడుకుంటాను, నీకు ఇబ్బంది లేదుగా? ఉందన్నయ్య, ఒకటే ఇబ్బంది, హృదయంలో ఉంచుకోవలసిన నిన్ను ఈ పాడు లోకం కోసం వాకిట్లో ఉంచాల్సి వస్తుంది.